హాయ్ ఫ్రెండ్స్, ఇవి చూస్తున్న అందరు కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మన గూగుల్ కంపెనీ వచ్చేసి చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాయి. మేము గూగుల్ పిక్సెల్ 4a తీసుకురాబోతున్నాం అనేది అయితే ఎట్టకేలకు మనకు ఈ మొబైల్ గురించి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయాయి. అలాగే ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దాని గురించి కూడా లీక్ అయింది ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ గూగుల్ పిక్సెల్ 4a యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ, దీని యొక్క లాంచ్ డేట్ గురించి కానీ ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందా, అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక లైట్ లేకుండా వీడియో మొదలు పెడదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ముందుగా ఈ గూగుల్ పిక్సెల్ 4a యొక్క బిల్డ్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ గ్లాస్ బిల్తో అయితే వస్తుంది. అయితే వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ వాడారు అనేది అయితే పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్ 5తో కానీ 6తో కానీ తీసుకురావచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకు గ్లాస్ బిల్తో రావచ్చు. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు USB టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్పీకర్తో వస్తుంది. డ్యుయల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 5.81 inches IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD డిస్ప్లే అని దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 pixels అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని యొక్క ఎక్స్పెక్ట్ రేషియో చూసుకుంటే 19.5:9 ఎక్స్పెక్ట్ రేషియోతో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీనిలో మనం PPI డెన్సిటీ చూసుకుంటే 444 PPI డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 MP కెమెరా, దీని యొక్క కెపాసిటీ వచ్చి F2.0 అనేది ఉంటుంది. ఇది మనకు వైడ్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు సింగిల్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది 12.2 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క కెపాసిటీ వచ్చి F1.8 అనేది ఉంటుంది. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి LED ఫ్లాష్, HDR, పానరోమా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు నార్మల్గా పిక్సెల్ ఫోన్లో ఎటువంటి కెమెరా ఫీచర్స్ ఉంటాయో దీంట్లో కూడా అలాగే వీళ్ళు కెమెరా ఫీచర్స్ అనేది తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూస్ చేసి మీరు ఫ్రంట్ 1080p 30fps, అదే బ్యాక్ సైడ్ నుంచి మీరు 4K 30fps 60fps, అలాగే 1080p లో మీరు వచ్చేసి అప్ టు 120fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ 730 ప్రొసెసర్ యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇది 8 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GB చూసుకుంటే అడ్రినో 618 GB అయితే యూస్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు 4GB ర్యామ్ 64GB మోడల్, అలాగే 4GB ర్యామ్ 128GB మోడల్లో స్పాట్ అయింది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి FS2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూస్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్లీ 3080mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే ఇది మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనం సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్స్ వచ్చేసి వీళ్ళు యాక్సిలోమీటరీ, ప్రాక్సిమెటరీ, కంపాస్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకు నార్మల్గా రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు జెన్యున్ ఆండ్రాయిడ్ 10 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి యూఎస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. మీకు ఆండ్రాయిడ్ 1 సాఫ్ట్వేర్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై చెడ్ వైఫై డెల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. వీళ్ళు NFC FM రేడియో తీసుకొస్తారా లేదా అని అయితే పూర్తిగా ఏం మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. దీని యొక్క కలర్ వేరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్గా 3 color variants స్పాట్ అయిందనమాట. ఒకటి వచ్చేసి మనకు బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి వైట్. మనకు టోటల్లీ 3 color variants తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసి మనకు 30-35,000 బడ్జెట్లో బేస్ వేరియంట్ తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గూగుల్ ఫోన్స్ కాబట్టి మనకు కొంచెం ప్రైస్ ఎక్కువగానే వీళ్ళు పెడతారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే మనకు రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 3rd August లాంచ్ కావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మేబీ చూసాం మనం 3rd August నాటికల్లైతే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి రావడం అయితే పక్కా ఫ్రెండ్స్. కాబట్టి 3rd August లాంచ్ చేయొచ్చు అని అయితే రూమర్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాళ్ళ వెళ్ళి నేను మీకు వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3a యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, చదువు తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీ డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి, అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీ డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొకటి ముందుకు వస్తాను. మై నేమ్స్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.